వెల్కమ్ టు జేఎన్ఏ టుడే. టీటీడీ పాలక మండలిలో ఆర్థిక నేరాలు ఘోరాలు పాపాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన బెయిల్ పక్షులకు చోటు కల్పించిన మహాపాపం అపచారమని టీటీడీలో చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే వారిపై వెంటనే టీటీడీ ఉన్నతాధికారులు పోలీస్ విజిలెన్స్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. తర్వాత బెయిల్పై ఆ ఉద్యోగస్తుడు విడుదలైనా తిరిగి విధుల్లోకి తీసుకోరు. అలాంటిది ఆర్థిక నేరాల్లో కూరుకుని పోయి బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తులను టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎలా తీసుకుంటారని టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అలా తీసుకోవడం చట్ట విరుద్ధం కాదా అని రాయలసీమ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యత్వం అంటే నిజంగా జన్మ జన్మల పుణ్యఫలం అండి. గతంలో ఎంతో మంది చైర్మన్లుగా బోర్డు మెంబర్లుగా తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేశారు. భక్తులు సమర్పించే ప్రతి పైసాకు కూడా జవాబుదారితనంగా వ్యవహరించారండి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము నిన్న ధర్మకర్తల మండలి సభ్యుల్ని నియమించిందండి. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు టీటీడీ పాలక మండల లేక పాపాల మండల? ఏందండి ఇంత దౌర్భాగ్యం టీటీడీకి ఎందుకు వస్తా ఉందండి? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, టీటీడీలో ఒక ఉద్యోగస్తుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మీద కేసులు పెట్టి జైలుకు పంపించి వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా ఈరోజు టీటీడీలో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోరండి. మరి ఈరోజు ఆర్థిక నేరాలలో కూరుకుపోయి ఘోరాలు నేరాలు పాపాలు చేసి ఈరోజు జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఈరోజు శరశ్చంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి, అదేవిధంగా కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా పనిచేసి అతని మీద ఆర్థిక నేరాలు కేసులు బుక్ అయ్యాయండి. వాళ్ళంతా కూడా ఇంకా కేసులు పెండింగ్ లో ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని టీటీడీ ధర్మకర్తల మండలిలో ఏ విధంగా నియమిస్తారండి? అంటే మీకు తిరుపతిలో గాని ఈ ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మందిలో ఎవ్వరు కూడా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు కనపడలేదా? ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈరోజు గుజరాత్ నుంచి తీసుకున్నారు, తమిళనాడు నుంచి తీసుకున్నారు, కేరళ నుంచి తీసుకున్నారు? అంటే వీళ్ళు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు హిందూ ధర్మాన్ని పాటించే నాయకులు భక్తులు ధర్మకర్తల మండలి సభ్యుల్లో కూర్చునేదానికి అర్హత లేదా అండి? నేను ముఖ్యంగా తిరుపతి వాసుల గురించి అడుగుతున్నా. తిరుపతిలో బ్రాహ్మణ సమాజం ఉంది, ఆర్యవైశ్య సమాజం ఉంది, దళిత సోదరులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు బోర్డులో సభ్యత్వం కల్పించడం లేదండి? అంటే వాళ్ళు బోర్డులో సభ్యులుగా కూర్చునే అర్హత లేదా? కేవలం ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే టీటీడీలో బోర్డులో సభ్యులుగా అర్హులా? ఇది ఎక్కడి న్యాయం అండి? మరి పోనీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పిస్తారా? అదేవిధంగా షిర్దీ సంస్థానంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏ వ్యక్తినైనా బోర్డు మెంబర్ గా వేస్తారా? మరి ఎందుకు టీటీడీలో మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మీరు పారిశ్రామికవేత్తల్ని దిగుమతి చేస్తున్నారు, టీటీడీ పరపతిని పూర్తిగా దిగజార్చేస్తున్నారు? ఈరోజు రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా టీటీడీని మార్చేయడం నిజంగా దౌర్భాగ్యం అండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక సామాన్య భక్తుడిగా స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను, మీకు ఏమాత్రం హిందూ సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నా మీరు మీరు భక్తి ప్రవర్తనతో మేము హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతామనే ఒక మనస్సాక్షిగా మీరు అంగీకరిస్తే వెంటనే ఎవరైతే ఈ పాలక మండలిలో పాపాలు చేసి ఘోరాలు చేసి జైలుకెళ్లి బెయిల్ మీద బయటున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించండి. నిఘా సంస్థల ద్వారా వాళ్ళ డేటా తెప్పించుకోండి. ఈరోజు సామాన్యమైనటువంటి భక్తుడే ఏలెత్తి ప్రభుత్వం వైపు చూపిస్తున్నాడు, ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని కలంకితుల్ని బోర్డులో నియమిస్తున్నారని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే టీటీడీ పరపతిని పెంచే విధంగా చేయండి. తప్ప టీటీడీలో ఈ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని బోర్డు సభ్యులుగా నియమించి హిందూ సనాతన ధర్మాన్ని కించపరచద్దండి అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చేయన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.